హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫీజు చట్టారు మా టాపిక్ వచ్చేసి కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ప్రభాస్ గారిని కొత్త మూవీ యొక్క ట్రైలర్ అయితే కనుక వచ్చేసింది అనమాట అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది ఇంకా ఈ ట్రైలర్ రివ్యూని ఇంకా దాంట్లో పాటుగా ఈ మూవీలోని కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే కనుక ట్రైలర్ చూపించారు వాటిని డౌన్ చేసి అయితే కనుక ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే కనుక నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త నానుడికి శ్రీకారం చుట్టిందని చెప్పచ్చు ఎందుకంటే హాలీవుడ్ లెవెల్లో ఉంది ఆ టేజర్ కట్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ దాంతోపాటుగా ఆ స్టోరీ కూడా చాలా డెప్త్గా అంటే ఇప్పుడు మనకి లాస్ట్ టైం వీడియోలో మాట్లాడుకున్నట్లే లాట్స్ ఆఫ్ రింగ్స్ టైపు డ్యూన్ టైపు స్టోరీ ప్లాట్ లాగా అంటే చాలా డెప్త్గా మనకి ట్రైలర్లో కూడా ఈ మాత్రం లీక్ చేయకుండా మైథాలజీని సైన్స్ ఫిక్షన్ రెండింటిని కలిపి అయితే కనుక తీసినట్టుగా తెలుస్తుంది అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ అయితే కనుక మనం బ్రేక్ డౌన్ చేసేచ్చు ఈ ట్రైలర్ని అన్వయించుకుని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన భైరవ వచ్చేసి ఒక బౌంటీ హంటర్ అనమాట మనకు ఆల్రెడీ బుజ్జియాన్ భైరవ దాంట్లో కూడా చూపించారు మన భైరవ ఒక బౌంటీ హంటర్ అంటే మన భూమి అంతమైపోతున్న చివరి తరుణంలో అంటే అప్రాక్స్ ఇంకా ఎండుగొచ్చేస్తుంది కలియుగం అలాంటి టైంలో కేవలం మనుషులందరూ కూడా బానిసత్వంతో బతుకుతున్నారు అయితే అన్నిటికీ కూడా ఒక మంచి ప్లేస్ అంటే వాటర్ దొరికే ప్లేసు భూమి ఉండే ప్లేసు ఏదన్నా ఉందంటే కనుక అది ఒకే ఒక ప్లేస్ అనమాట అదే కాంప్లెక్స్ అనమాట ఆ కాంప్లెక్స్లో మన కలీ ఉన్నాడనమాట అంటే మనం కళీని మనకి ఇక్కడ కమల్ హాసన్ గారి ఓల్డెస్ట్ రూపం కింద చూపించి మనకైతే రిప్రజెంట్ చేశారు సో కలి పరిపాలిస్తున్న ఆ కాంప్లెక్స్లోకి ఎవరైనా వెళ్ళాలంటే కనుక వాళ్ళకి యూనిట్స్ అయితే కావాలన్నమాట సో అలాంటి యూనిట్స్ ఉంటే అలాంటి లగ్జురియస్ లైఫ్ బతకడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా చేస్తున్నప్పుడు ఈ దీంట్లో బౌంటీ హంటర్గా అంటే ఎవరినైతే అడిగితే వాళ్ళని ఇచ్చే బౌంటీ హంటర్గా మన ప్రభాస్ గారు అయితే పనిచేస్తున్నారు భైరవ అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మనకి లైఫ్ అయిపోతుంది ఇంకా కలియుగం అంతానికి వచ్చేస్తుంది ఇంకా మొత్తం నాశనం అయిపోతుంది అన్న టైంకి మన పురాణాల్లో చెప్పిన ప్రకారంగా అశ్వత్థామ అయితే కనుక మేల్కొంటారనమాట అయితే అశ్వత్థామ గారు ఎవరు అంటే కనుక ద్రోణాచార్యుడు గారి వాళ్ళ కొడుకు అనమాట అయితే వన్సప్ అనే టైం మన పురాణాల ప్రకారం ఉత్తరాదేవికి కడుపులో అభిమన్యుడు పెరుగుతుండగా తనైతే చంపడానికి అయితే ట్రై చేస్తారంట అశ్వత్ గారు సో ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు తనకైతే కనుక ఒక మీద ఒక గాయంతో మనకి మనకి టేజర్ కట్స్ ఇంకా ట్రైలర్స్ కట్లో కూడా చూపించారు నెత్తి మీద ఒక గాయం మెరుస్తుంటుంది అలాంటి ఒక గాయంతో తను ఎప్పటికీ అంతం కాకుండా బాధతోనూ పేదరికంతోను బతికే ఉండేలాగా చిరంజీవిగా ఉండిపోయేలాగా వాళ్ళకైతే కనుక శాపం ఇస్తారనమాట మన శ్రీకృష్ణుడు అనమాట అయితే ఈ శాప విముక్తి కోసం కలి చివరిలో అంటే కలికాలం చివరిలో మన కల్కి అవతరించబోతున్నారు ఆ అవతరణ సమయంలో నీవు కల్కిని రక్షించడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక నీ యొక్క ఈ శాపం అనేది తొలుగుతుందని చెప్పేసి తనకి శాప విమోచనం కూడా ప్రసాదిస్తారనమాట సో అందు గురించి అని చెప్పేసి కల్కి అవతారణ సై టైంలో అంటే కలి అంతమయ్యే టైంకి మన కల్కి జన్మించే టైంకి సంబాలలో మన కల్కి జన్మిస్తారని పురాణాల ప్రకారం ఉన్నారు కాబట్టి అక్కడికి తను కాపాడడానికి అయితే కనుక తన్ని అంటే పెద్ద ఈ వరకు కాపాడడానికి ఈ అశ్వత్థామగారు అక్కడికి వచ్చి తన శాప విమోషణం కోసం ప్రయత్నిస్తుంటారు అది కూడా మనకి ట్రైలర్లో చూపించారు అయితే కల్కి యొక్క తల్లిగా మనకైతే కనుక దీపికా పదుకునే గారిని చూపించారనమాట సో అంటే కరెక్ట్గా మన కల్కి ఎవరైనా రివీల్ చేయలేదు అయితే అది కూడా ఒక యంగెస్ట్ వెర్షన్ ఆఫ్ ప్రభాస్ అయి ఉండే అవకాశం ఉందన్నమాట ఇంకా కల్కి యొక్క తండ్రి మన ప్రభాస్ కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు భైరవ ఉన్నాడు కదా ఈ భైరవాని ద్వారా కల్కి జన్మించే అవకాశం ఉంటుంది లేకపోతే భైరవాన్ని మన సెవెన్ సెన్స్ సినిమాల లాగా కల్కి కింద రూపాంతరం చెందించే అవకాశం ఉంటుంది అనమాట రెండిట్లో ఏదైనా సరే పాసిబిలిటీ ఉంది అయితే మనకి ఈ ట్రైలర్లు చెప్పిన దాని ప్రకారం మన భూమి మీద మిగిలిన ఆఖరి నగరం కాశీ నగరం అయితే ఆ కాశీనగరంలో కేవలం ఇండియన్స్ మాత్రమే లేరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మొత్తం ఇంకా మిగిలిన పోయిన వాళ్ళందరూ కూడా కలిపి ఒక చోట చేరి ఉన్నారనమాట అది మనకి పర్టికులర్ షార్ట్స్ చూస్తాయి అంటే ఒకే రకం కాదు మొత్తం భారతదేశంలోనే కాదు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మంది కొంచెం మంది వేరే వేరే భాషలతో సహా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటకు చేరి ఒక మిగిలిన ఒకే ఒక పార్ట్ ఆఫ్ ద ఎర్త్ దగ్గరికి వచ్చి చేరుకున్నారనమాట అక్కడే పోవర్టీ ఉంది అక్కడే మొత్తం వాటర్ కట్ట లేకుండా గాలిని కూడా మంచి గాలిని కూడా కొనుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నమాట మనకి బుజ్జన బయర్వ చెప్పిన ప్రకారం సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసి మొత్తం పేదరికంతో నిండిపోయినప్పుడు కొత్త నగరాన్ని సృష్టిద్దాం ఈ కొత్త నగరాన్ని మనం పాలేద్దాం అన్న టైంకి కలి దాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు చూసినప్పుడు కలికి అవతారం ఎత్తి కలిని నాశనం చేసి కొత్త ప్రపంచాన్ని శ్రీకారం చుట్టారనమాట మన శ్రీ విష్ణువు సో అదే కాన్సెప్ట్ అయితే కనుక చూచాయిగా మనకి క్లియర్గా చూపించారు అయితే ఒకే ఒక చిన్న మైథలాజికల్ పార్ట్ ఒకటి చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చారనమాట అది పూర్తిగా చూపించలేదు బహుశా మనకి ఆ నిజమైన మైథలాజికల్ పార్ట్ అంటే కల్కి ఎలా వస్తారు ఎలా యుద్ధం చేస్తారు అనే పాటనంతటినీ కూడా మనకి సినిమాలో చూపించే అవకాశం ఉంది అనుకున్నట్లు కానీ ఇది ఒక్క పార్ట్లో అయిపోయే సినిమాలో అయితే నాకైతే కనిపించట్లేదు మోస్ట్ ప్రాబిలీ ఇది ఒక ఫ్రాంచైజీలాగా కంటిన్యూ అవుద్ది రెండు మూడు సినిమాలు కూడా అవ్వే అవకాశం ఉందన్నమాట ఇంకా దాని మించి కూడా అవ్వే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మన ఈ మూవీలో చూసుకుంటే కనుక మనకి ఒక హాలీవుడ్ మూవీ ఉంటుంది అలీటా బ్యాటిల్ ఏంజిల్ అని చెప్పేసి ఒక యానిమేటెడ్ మూవీ సో టెక్నాలజీ చాలా ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు మనకు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఎంత పావర్టీ వస్తుంది పేదరికంతో మనిషి ఏ విధంగా నలిగిపోతాడు అన్నీ కూడా ఎలా కాస్ట్లీ అయిపోతాయి తన గాలి తిన్నే తిండి ఇంకా నీరు కూడా దొరకకుండా వెళ్ళిపోద్ది చెప్పేసి ఆ సినిమాలో చిన్న గ్లిమ్స్ లాగా అయితే చూపిస్తారనమాట సో ఇదే పాయింట్ని వేసుకుని మనకి సేమ్ ఇక్కడ కలియుగం అంతంలో ఎలా జరుగుతుంది అనే దాన్ని అయితే చూపి అనమాట ఇంకా కొన్ని పర్టికులర్ షార్ట్స్ ద్వారా భైరవ్ అయితే కనుక మనకి బౌంటీ హండర్ కాబట్టి తనకి వన్ మిలియన్ యూనిట్స్ ఏదో ఆశ చూపించి తన అంటే ప్రియాంక చోప్రా గారిని అయితే కనుక తీసుకురమ్మని చెప్పేసి కాంప్లెక్స్లో మా పెద్ద మనిషి అయితే కనుక చెప్తాడనమాట దానికి నేను ఖచ్చితంగా తీసుకొస్తాను మనకి రికార్డు బ్రేక్ అయిన చరిత్ర లేదని చెప్పేసి సవాల్ చేసి మరి తీసుకొస్తాడు బట్ లోపల కడుపులో ఉన్న కల్కీని కాపాడాలి కాబట్టి అశ్వత్థామ అయితే కనుక భైరవిక అగనెస్ట్గా ఫైట్ చేస్తాడు సో అవి కూడా మనకి ట్రైలర్లో అయితే కనుక చిన్న చిన్న క్లింప్స్ కింద చూపించారనమాట సో భైరవ నుంచి ఇంకా కాంప్లెక్స్ మనుషుల నుంచి మొత్తం నుంచే మన కలికిని కాపాడే పాత్రలో మనయితే కనుక అమితాబ్ బచ్చన్ గారికి క్యారెక్టర్ చేసిన అశ్వత్థమ్మ క్యారెక్టర్ అయితే కనిపించబోతుంది అయితే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట స్పెషల్ ఎపిరియన్స్లు అంటే ఏడుగురు సప్తచరంజీవులు కూడా ఈ టైంకి వస్తారని చెప్పేసి ఉంది కదా సో అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్ ఉన్నారు దాంట్లో ఒకరు దుల్కర్ సల్మాను ఇంకొకరు నాని అని చెప్పేసి మనకైతే కనుక వినిగిడు వినిపిస్తుంది అంటే సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ కింద మనకు చూపించే అవకాశం ఉందనమాట ఇంకా దట్టు మనకి దిశ గారు ఉన్నారు ఇంకా శోభన గారు ఉన్నారు ఇంకా మలయాళం హెలెన్ యాక్టర్ ఒకరున్నారు ఇంకా తమిళ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారనమాట దట్టు ఇంకా కొన్ని ప్రామినెంట్ రోల్లో అయితే కనుక కొంతమంది యాక్టర్స్ని చూడొచ్చు కొన్ని పర్టిక్యులర్ మైథలాజికల్ రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ద్వారా అనమాట సో స్కైఫై ప్లస్ మైథాలజీ మంచి కాన్సెప్టు ఇంకా వేరే లెవెల్లో ఎక్కుతుంది జనాలకి అయితే దాన్ని తగ్గట్టుగానే సెట్అప్ విజువలైజేషన్స్ విజువల్స్ ఉన్నాయి కాబట్టి ఇది వరల్డ్ వైడ్గా షేక్ చేయబోతుందని నాకే అనిపిస్తుంది సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను కలికి ఎప్పుడప్పుడు చూద్దామా ఇంకా ఇంకా దీంట్లో సర్ప్రైజుని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని అని చెప్పేసి సో మీలే ఎంతమంది ఈ మూవీ గురించి వెయిట్ నాకు ఎంత కమెంట్లు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో టాపిక్ ఈ వీడియోగా మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్